एवरीवन वेलकम बैक टू अवर चैनल, दिस इज अनुषा। इन लास्ट क्लास वी डिस्कस्ड अबाउट एग्जांपल 1, 2 and 3। नाउ वी डिस्कस द एक्सरसाइज 3.2। फर्स्ट वन द ग्राफ ऑफ वाई इज इक्वल टू पी ऑफ एक्स आर द गिवन इन द फिगर बिलो फॉर सम पॉलिनोमियल्स पी ऑफ एक्स इन ईच केस फाइंड द नंबर ऑफ जीरोस ऑफ पी ऑफ एक्स। अंत मन की फिगर्स इच्छा कदा दाखिल नंबर ऑफ जीरोस एन उन्यो कमंटना फस्ट वन इच्छा। फस्ट वन अने मन की एक्स एंड वाई एक्सेस मीद రెండింటికి జాయిన్ కావలేదు కాబట్టి అది నో అవుతుంది, అంటే జీరోస్ ఉండవు. సెకండ్ వన్ వచ్చేసి ఒకటి ఎక్స్ యాక్సిస్ మీద ఒకటి వై యాక్సిస్ మీద ఉన్నది, అంటే ఒకటే లైన్ వచ్చింది కాబట్టి అంటే అది ఒకటే జీరో వస్తుంది, అంటే ఒకటే వస్తుంది. అందులో పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. థర్డ్ వన్ ఏమిచ్చిండు? 3 వచ్చాయి మనకి మొత్తం ఇందులో. థర్డ్ వన్ దాంట్లో ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. 3 లైన్స్ వచ్చాయి ఇక్కడ, 1, 2, 3. సో 3 వచ్చాయి కాబట్టి 3 వచ్చింది మనకి. ఇలా వస్తే ఓన్లీ 2నే వస్తాయి కదా, తెలుసు కదా పారాబోలా వస్తే. సో 2 పారాబోలాస్ వచ్చాయి కాబట్టి మనకి ఇక్కడ 3 వచ్చాయి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఎన్ని వచ్చాయి మనకి? 1 పారాబోలా ఉంది కాబట్టి ఓన్లీ 1 వచ్చింది. ఓకేనా? ఫస్ట్ దానికి 0, సెకండ్ దానికి 1, థర్డ్ దానికి 3, ఫోర్త్ దానికి 2 వచ్చాయి. ఏమి ఇచ్చిండు మనకి? ఎన్ని పారాబోలాస్ వచ్చాయి? 3 పారాబోలాస్ వచ్చాయి. 3 వచ్చాయి కదా, అంటే 3 వచ్చాయి కాబట్టి ఇది 1 అవుతుంది, మళ్ళీ ఇది 2 అవుతుంది మనకి, ఇది 3 అవుతుంది, ఇది 4. సో 1, 2, 3, 4. ఓకేనా? 1, 2, 3, 4. 4 వచ్చాయి ఇందులో మనకి. వై ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు నౌ ద లాస్ట్ ఫోర్త్ వన్ ఏమొచ్చింది? 1, 2, 3నే కదా ఓన్లీ, 1, 2, 3నే కదా జాయిన్ అయ్యేది. సో 1, 2, 3, దీనికి 3 వచ్చాయి. This is the first answer. Now the second question em ichadu manaki, find the zeros of the polynomial ani ichadu. Ante p of x is equals to em ichadu, 3x is ichadu. Given polynomial enti? P of x is equals to 3x. Observe cheyandi, zeros of the polynomial kaabatti p of x equal to 0. 3x is equals to 0, x is equals to 0. The zeros of the polynomial, em polynomial? Linear polynomial kaabatti only 1 ochindi manaki. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 అంటే ఏంటి? క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా. క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి మనకి ఎన్ని వస్తాయి? జీరోస్ 2 వస్తాయి. ఓకేనా? 2 వాల్యూస్ వస్తాయి. పి ఆఫ్ ఎక్స్ ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయి మనకి? 2 వస్తాయి. అంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0 తీసుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0. దాన్ని 5xని మనం ఎలా రాచ్చు? 3x ప్లస్ 2x కదా, 3 2 6 కాబట్టి 6. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2x ప్లస్ 6. ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 3, ప్లస్ 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 3. ఎక్స్ ప్లస్ 2, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 ఆర్ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్. ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ 2 ఆర్ మైనస్ 3. ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్స్ ఆర్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్స్ ఆర్ మైనస్ 2 అండ్ మైనస్ 3. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడు? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ 2 అండ్ ఎక్స్ ప్లస్ 3. ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 కాబట్టి సేమ్ మనకి పైన సెకండ్ వన్ ఏమొచ్చిందో ఆన్సర్ థర్డ్ వన్ కూడా అలానే వస్తుంది. ఓకేనా? దిస్ ఈజ్ ద థర్డ్ వన్. నౌ ద ఫోర్త్ వన్ ఏమొచ్చింది? పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ 16. అంటే పవర్ 4 ఉంది కాబట్టి మనకి ఎన్ని వస్తాయి? 4 వస్తాయి. ఎక్స్ వాల్యూస్ ఏమొస్తాయి? జీరోస్ 4 వస్తాయి. అంటే పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటే ఎక్స్ పవర్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 16. అంటే 16నే కదా, దాన్ని ఎలా రాశారో చూడండి. అర్థం కాకపోతే అడగండి మళ్ళీ కామెంట్ సెక్షన్లో, బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ద ఫోర్త్ ఆన్సర్. ఓకేనా? నౌ ద ఫోర్త్ వన్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. సెకండ్ బిట్ ఆల్సో కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.